Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వాటమికి కేరాఫ్గా మారిన చంద్రబాబుకు ఆయన మీదే గురి. టీడీపీ అధినేత మాజీ సీఎం చంద్రబాబుకు వరుస ఎదురు దెబ్బల నుంచి కోలుకోలేని పరిస్థితి. రాష్ట్రం అంతటా టీడీపీ చిత్తుగా ఓడిపోవడం ఒక దెబ్బ అయితే తన సొంత నియోజకవర్గం కుప్పంలో కూడా పార్టీ చరిత్రలోనే ఎప్పుడూ లేనంత ఘోరంగా ఓడిపోవడం మరో పెద్ద ఎదురు దెబ్బ. ఇటీవల జరిగిన సర్పంచ్ ఎన్నికలతో పాటు పరిషత్ ఎన్నికలలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. ఇక మున్సిపాలిటీలో అయినా సైకిల్ను పరుగులు పెట్టించాలని చంద్రబాబుతో పాటు ఆయన తనయుడు లోకేష్ ప్రయత్నాలు చేశారు. అయినా కూడా కుప్పంలో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాలలో చంద్రబాబు ఇప్పటికీ కూడా అవుట్ డేటెడ్ అయిపోయిన నేతలు పార్టీని గెలిపిస్తారని వారిని నమ్ముకుని పార్టీని నడిపిస్తున్నారు. వారికి జనాల్లో ఆదరణ లేకపోయినా కూడా చంద్రబాబు ఇంకా వారిని ఎందుకు నమ్ముకుంటున్నారో ఎవరికి అర్థం కాని పరిస్థితి. తూర్పుగోదావరి జిల్లా మాజీ మంత్రి యనమల రామకృష్ణుడనే చంద్రబాబు ఇప్పటికీ నమ్ముతున్నారు. తునిలో టీడీపీ గెలిచి 20 ఏళ్ళు అవుతోంది. అలాగే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే వరుసగా 5 సార్లు ఓడిపోయిన మరో మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని నమ్ముతూ వస్తున్నారు. గత ఎన్నికలతో కలుపుకుంటే సోమిరెడ్డి 5 సార్లు ఓడిపోయారు. ఇంత చెత్త రికార్డు పార్టీలో ఏ నేతకు లేదు. తాజాగా జరిగిన నెల్లూరు కార్పొరేషన్ ఎన్నికలలో కూడా బాధ్యతలను ఆయనకు అప్పగించారు. నెల్లూరులో పార్టీ ఎంత ఘోరంగా ఓడిపోయింది అంటే కార్పొరేషన్లో ఉన్న 54 డివిజన్లలోని ఒక్కటి కూడా టీడీపీ గెలవలేదు. ఇంతకన్నా పార్టీకి ఘోర అవమానం ఏముంటుందని స్థానిక నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు ఇప్పటికైనా సోమిరెడ్డి లాంటి నేతలను పక్కన పెట్టి యువ నాయకులను, ప్రజల్లో బలం ఉన్న నాయకులను ప్రోత్సహించాలని పార్టీ కేడర్ కోరుకుంటోంది. లేకపోతే చంద్రబాబుకు శంకరగిరి మాన్యాలే గతి అనుకోవాలి.